గ్లోబల్ న్యూస్. ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. లేడీ మేరీ జాయత్రి నౌక మిండానావో ద్వీపం నుంచి జోలో ద్వీపానికి వెళ్తుండగా బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్ వెన్ని చైనా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ప్రస్తుతం మధ్య అమెరికా పర్యటనలో ఉన్న ఆమె అమెరికాకు కూడా వెళ్తున్నారు. అయితే దేశాంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో యుఎస్తో చర్చిస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా హెచ్చరించింది. అంతేకాదు పర్యటనకు ముందు సాయి చేసిన వ్యాఖ్యలను దిక్కరస్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. మరోవైపు తమకు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ చైనాను ఉద్దేశించి తైవాన్ అధ్యక్షురాలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రంజాన్ మాసంలో కూడా మంచి ఆహారాన్ని నోచుకొని పరిస్థితిలో అక్కడి ప్రజలున్నారు. ఇక ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవటానికి జనం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ సహా 11 మంది మృత్యువాత పడ్డారు. పంజాబ్ ప్రావిన్సెస్లో ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేసేందుకు వస్తున్న ఓ ట్రక్కు పైకి జనాలు ఎగబడ్డారు. రన్నింగ్లో ఉన్న ఆ ట్రక్కు పైకి ఎక్కి బస్తాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పోప్ ఫ్రాన్సిస్ బుధవారం ఆసుపత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన రోమ్లోని జెమేలి ఆసుపత్రిలో చేరినట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. ఆయన అనారోగ్యంపై గురించి తెలియగానే త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులు సందేశాలు పంపుతున్నారు. కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 7 ఏళ్ల కాలంగా ముఖ్య కార్యకలాపాల్లో కూడా ఆయన పాల్గొనటం. H1B వీసాపై అమెరికాలో ఉన్న విదేశీయులు, వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. దీనిపై తాజాగా ఓ న్యాయమూర్తి తీర్పుని ఇచ్చారు. ఓ రకంగా ఈ దేశాలు భారతీయ టెక్కీలకు భారీ ఊరట కల్పించింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు చాలా వరకు H1B వీసాలను జారీ చేశాయి. ఇండియా, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ కంపెనీలు ఆధారపడతాయి. అయితే గతంలో ఒబామా ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ యుఎస్ఏ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఏదేమైనా భారతీయులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్.